संध्या ఈ వక్కపడి తీసుకెళ్ళి అబ్బాయికి ఇవ్వమ్మా అమ్మా నేను కూడా ఆడతాను ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అర్థం చేసుకోగలను కానీ నువ్వు సంజయగా వాడి ముందు వీలైనంత వరకు వాడికి తెలిసిన సంజయగానే ఉండాలి తప్పదు కానీ తను తెలుసు ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర ఏం జరిగిందో కూడా తెలుసు కానీ తప్పదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాడి భార్యవి అమ్మా నాకు తెలుసమ్మా అలా ఊహించుకోవడం అంటే అగ్ని ప్రవేశం చేయడమేనని కానీ ఒకసారి మంచికో చెడుకో నాటకం అంటూ మొదలు పెట్టాక పాత్రలు పాత్రలుగానే ప్రవర్తించాలి ఎలా ఎలా అమ్మా నేను ఇప్పుడు ఆనంద్ భార్యని ఈ తాళి ఆనంద్ కట్టిన ఈ తాళి మెళ్ళ ఉండగా ఎలా అమ్మా తప్పదమ్మా అమ్మా అవును సంజ నీకు గుర్తుందా మోహన్కి నువ్వంటే పంచప్రాణాలు ఏ ముహూర్తంలో నిన్ను వాడు చూసాడో కానీ నువ్వే కావాలి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని వాడు పట్టుపట్టాడు మీ పెళ్ళికి కావాల్సిన ప్రతి వస్తువును వాడు దగ్గరుండి కొన్నాడు నీ చేతి గాజులు నీ మెళ్ళో తాళిబొట్టు నీ కాలి మెట్టెలు ఆఖరికి మీ శోభనం రాత్రి చీరను కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అంత అంత ఇష్టమమ్మా నువ్వంటే వాడికి ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా పెళ్ళైన కొత్తలు నాతో సిగ్గుపడుతూ నువ్వే చెప్పేదానివి అత్తయ్య మీ అబ్బాయి నన్ను కేవలం ఒక భర్తగా కాదు ఒక మంచి స్నేహితుడిగా ఒక మనసైన మగవాడిగా చూసుకుంటున్నాడు అని ఇక ఎలా ఉండాలో నీవే నిర్ణయించుకో కానీ ఏమాత్రం తేడా కనిపించినా వాడు తప్పకుండా పసికడతాడు నిజం తెలుసుకుంటాడు అలా జరగడం అంటే చేజేతులారా మనమే వాడిని దూరం చేసుకున్నట్టు చనిపోయాడని తిరిగొచ్చిన వాణ్ణి మళ్ళీ ఆ మృత్యువంచుకే చేరుస్తావు ఉన్న నాళ్ళు సంతోషంగా ఉండనిస్తావు నీ ఇష్టం అంతా ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అమ్మా నువ్వు చెప్పిందంతా నిజమే కానీ అదంతా గతం చిత్రిన స్వప్నం చెరిగిపోయిన ఒక అందమైన జ్ఞాపకం గతం ఎప్పుడు ప్రస్తుతం కాదమ్మా కాకూడదు సంధ్య నేను నిన్ను గతాన్ని ప్రస్తుతం చేయమంటలేదు కానీ గతానికి ప్రస్తుతానికి మధ్య ఓ వారధిలా మాత్రమే ఉండమంటున్నాను వారధి రెండేళ్ల తర్వాత భార్య కోసం పరితపించే మగవాడి ఆవేశం ముందు ఎలాంటి వారధి నిలబడలేదమ్మా కొట్టుకుపోతుంది అది కనుక జరిగితే నేను ఎవరికి నా ముఖాన్ని చూపించలేను అసలు ప్రాణాలతోనే ఉండను జరగదు అలా జరగకుండా నిన్ను వెయ్యి కళ్ళతో కాపాడుకుంటానని మోహన్ తల్లిగా నీకు మాట ఇస్తున్నాను ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని నన్ను నమ్ము సంజ సరే కదిలే కాలం నీ నమ్మకాన్ని నిలబెడుతుందో ఇద్దరి మగవాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి మోసగించిన ఒక వంచకిగా నలుగురు ముందు నన్ను దోషిగా నిలబెడుతుందో నన్నే పరీక్షించుకొని నా అగ్ని ప్రవేశానికి చితిని నా చేతుల్ని పేర్చుకొని Oh।
నీకోసం ఎంత టెన్షన్ తో ఎదురు చూస్తున్నా తెలుసా? వదలండి. వదలండి. ఇందాకంటే నాన్నగారు చూశారు కాబట్టి వదిలిపెట్టాను. ప్లీజ్ అండి. నో ప్లీజ్. అబ్బా ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నా? అబ్బే అదేం లేదండి, ప్రయాణం చేసి వచ్చాను కదా, కొంచెం బద్ధకంగా ఉంది అంతే. నీ బద్ధకం నేను పోగొడతాగా? చూడు, నీ చేతికి నా గుండె స్పర్శ తగడం లేదు. ల్యాప్టాప్ ల్యాప్టాప్ అన్నానికి బదులు సంధ్య సంధ్య అని కొట్టుకోవడం లేదు. ప్లీజ్ వదలండి. వదలను. ఒక్కసారి వదిలినందుకే మృత్యు అంచనాకు వెళ్ళొచ్చాను. ఇక మీద ఈ చేతిని వదిలిపెట్టే సమస్య లేదు. 24 అవర్స్ సంధ్య 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 అంతే. ఏ పిచ్చి, ఏంటిది? అబ్బే ఏం లేదు. ప్లీజ్ కాసేపు ఇలా దగ్గరగానే ఉండు సంధ్య. నీ స్పర్శలు, ఏవేవో జ్ఞాపకాలు, ఎన్నెన్నో అనుభూతులు అన్నీ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. 2 ఏళ్ళపాటు యుద్ధఖేదిగా ఉండి కూడా ప్రాణాలను ఎలా నిలబెట్టుకున్నానో తెలుసా? నీకోసం. ఇలా నీ చేతిని నా చేత్తో పట్టుకుని ఊపిరి ఆగిపోయే క్షణం దాకా నీతోనూ ఉండాలనే బలమైన ఆశతో, నిజం సంధ్య, ఆర్మీ రహస్యాలు చెప్పమని శత్రుదేశపు అధికారులు నిర్దాక్షిణంగా నేల మీద పడేసి బూట్కాళ్ళతో తంతున్నా, రెక్కల్ని వెనక్కి విరిచి కట్టి తుపాకీ మడమలతో డొక్కుల్లో తూట్లు పడేట్టు పొడిచి హింసిస్తున్నా, నా రక్తం మరుగుతున్నా, గాయాలు మండుతున్నా ఎలా ఓర్చుకున్నానో తెలుసా? నీ నామజపం వల్లే. నిజం సంధ్య, నీ పేరున అలా జపించినందుకే ఆ బాధను ఓర్చుకున్నాను, నీకోసమే బతికి బయటపడ్డాను. ఎన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ క్షణం కోసమే. నిన్ను నా కోవిడ్లో తీసుకొని అన్ని బాధల్ని మర్చిపోవడానికి. సంధ్య, మధ్యాహ్నం టిఫిన్ ఏం చేయమంటావో అడుగుదామని. పద, నేను హెల్ప్ చేస్తాను. అబ్బా ఇప్పుడే కదా భోంచేసింది, అప్పుడే మధ్యాహ్నం టిఫిన్ కి తొందర ఏంటి? నేను చెప్పేది కూడా అదే, దేనికి తొందర పడకూడదు అని. సంధ్య, వాడు అలాగే అంటాడు కానీ నువ్వు రామ్మా. ముందు ముందు ఇలాంటివి చాలా తట్టుకోవాలి. అలా తట్టుకోవాలంటే ఓర్పే కాదు, నేర్పు కూడా కావాలి. పదమ్మా రా. రాధా, ఒక మాట అడుగుతాను, జవాబు చెప్తావా? ఒక్క మాటలో చెప్పాలి, గోపి మీద నీ అభిప్రాయం ఏమిటి? దేవుడు. మరి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి చెప్పు రాధా. దేవుళ్ళని పూజిస్తారు, పెళ్లి చేసుకోరు. గోపి,
అలా ఉన్నవేరా? ఏమైంది? ఒంట్లో బాగాలేదా? అదేం లేదమ్మా. కాఫీ తీసుకోండి. రాధా, మందులు వేసుకున్నావా? పళ్ళరసం తాగావా? బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు రాగానే తన కాఫీ కలిపివ్వడం, వస్తూనే నువ్వేమో తన్ని కుసల ప్రశ్నలు వేయడం, అడిగితే మాత్రం ఎవ్వరూ బయటపడరు. అమ్మా, ఇదిగో కదిలిస్తే ఇలా చిరాకు పడతావు. మీకు మీరేమనుకుంటున్నారో గాని నాకు మాత్రం మీ మధ్య ఉన్నదేమిటో అస్సలు అర్థం కావడం లేదు. అమ్మా ప్లీజ్. అరే చింటూ, నువ్వు నా ఫ్రెండ్వే కదా. అదేం కాదులే, గాని నీతో పనిపడిందిరా. ఇక మీదట నువ్వే నాకు ఫుడ్ పెట్టాలరా. ఊరుకో బాసు, ఫుడ్ మీ అమ్మ పెడతది, లేకపోతే రాదు పెడతది. నేననేది అన్నం పెట్టడం గురించి కాదురా, సంపాదించి పెట్టడం గురించి. నేను సంపాదించాలా? ఏం సంపాదించాలి? డబ్బు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నా ఆఖరి జీతం. ఆఖరి జీతమా అంటే? నా ఉద్యోగం పోయిందిరా. అమెరికాలో ఆర్థిక మాంద్యం దెబ్బ మా కంపెనీకి కూడా తగిలింది. ఇవాళే 60 మంది తీస్తారమ్మా. ఏంట్రా, ఏంటి నువ్వు చెప్పేది? నిజమేనమ్మా, ఇవాళే పింక్ షీట్ నోటీస్ బోర్డులో పెట్టారు, అందులో నా పేరు కూడా ఉంది. పోతే పోయిందిలేరా, అది కాకపోతే ఇంకోటి వెతుకో. ఊళ్ళో ఉద్యోగాలే లేవా? లేవురా, ఇప్పట్లో రావు కూడా. రాకపోతే గోలీ మారా బాసు, నేను ఉన్నాను కదా. మే హునా గోపి గారు, నా దురదృష్టం నాతో పాటు మీ ఇంటికి నడిచొచ్చింది, నా వల్లే. రాధా, ఏంటా మాటలు? పోయింది వాడు ఒక్కడుద్యోగమే కాదు కదా. కావచ్చు, కానీ గోపి గారు ఉద్యోగం పోవడానికి మాత్రం నా దురదృష్టమే కారణం. నేను నష్టజాతకురాలిని, నా వల్లే, నా వల్లే ఇదంతా. ఏంటి రాధా అలా మాట్లాడతా? ఏంటి నీ వల్లే? అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడానికి కారణం నువ్వా? 100 కంపెనీలు మూతపడిపోవడానికి కూడా కారణం నువ్వేనా? 100,000 మంది ఉద్యోగాలు పోయి రోడ్డును పడిపోవడానికి కూడా కారణం నువ్వేనా? నష్టజాతకురాలంట, నష్టజాతకురాలు. ఇదిగో ఇంకొకసారి ఆ మాట అన్నావంటే అది బాసు, అలా గట్టిగా చెప్పు. రాధా, గోపికి ఉద్యోగం పోతే ఏంటి? నేను గోపి కలిసి రోజుకు ప్రోగ్రామ్ చేస్తాం, మినిమం రోజుకి 2,000 అవుతుంది తెలుసా? చెప్పడం తేలికే. అంటే ఏంటి, నా మీద నమ్మకం లేదా? మనం నోరు తెరిస్తే కళ్ళు కళ్ళు మని, జల్లు జల్లు మని, మనీయే మని, డబ్బుల వర్షం కురుస్తుంది. అది అలా ధైర్యంగా ఉండాలి. చెయ్యి, సాహసం చేయరా డుంబక. గోపి, ఏది ఎలా జరగాలని రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది, అనవసరంగా దిగులు పడకు. రాధా, నీ కూడా సేమ్ డైలాగ్. దిస్ ఇస్ టూ మచ్. పొద్దున్నే వచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎలా? బోడుద్యోగం మానేసాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? ఏంటి అర్థం చేసుకునేది? నాకే కాదు, వస్తున్న ఉద్యోగానికి వెళ్తానంటే యజమానికి ఇలాగ మండుద్ది. అది కాదు నాన్న మోహన్, సంధ్య ఉద్యోగులు తీరేటప్పుడే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిందట. ఆ చారిటీ ట్రస్ట్ నిబంధనలకు లోబడి పనిచేస్తానని ఒప్పుకుందట. ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ ఇంతేనా? సోమవారం నుంచి శనివారం దాకా రాత్రిం పగళ్ళు 24 అవర్స్ ఉద్యోగం చేస్తూ వాళ్ళ దగ్గర ఉండిపోవాలా? ఆదివారం మాత్రం ఇంటికి వస్తుందట, అది కూడా డ్యూటీ అవర్స్ లాగా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాత్రమే. చెత్త కండిషన్స్, బోడీ కండిషన్స్, ఏమైనా అర్థముందా? అసలు ఈ ఉద్యోగాల సందే చేరతానన్నా మీరెలా ఒప్పుకున్నారు? ఒప్పుకోక ఏం చేయమంటావురా? నువ్వు లేవనుకుని రాత్రి బవళ్ళు గుండె పగిలేలా ఏడుస్తూ తనలో తానే కుమిలిపోతున్న సంజకు ఏదైనా వ్యాపకం ఉంటే తప్ప మామూలు మనిషి కాదనిపించింది. అదిగో అప్పుడే అనుకోకుండా ఎవరి ద్వారానో అక్కడ జాబ్ ఉన్నట్టు తెలిసింది. సంజయ్ తనను తను మర్చిపోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదనిపించింది. అందుకే సంజయ్ సందేహిస్తున్నా మేమే ఈ ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించాము, బలవంతంగా ఒప్పించాం. అప్పుడు ఒప్పించారు, సంధ్య జాబులో చేరింది. కానీ ఇప్పుడు ఆ చేసే ఉద్యోగం ఏదో, రోజు ఇంటి నుంచి వెళ్ళొస్తూ చేయొచ్చు కదా, హాస్టల్ లైఫ్ గడుపుతున్నట్టు అక్కడే ఉండిపోవాలా? అలా ఉండిపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని ఆ రోజు ఊహించలేదురా. అవునండి, అన్ని షరతులకి ఒప్పుకొని
బాండ్ పేపర్స్ మీద సంతకం కూడా చేశాక రద్దు చేసుకోవడం కుదరదు కదా, న్యాయం కూడా కాదు కదా. బోడి బాండ్ ఎన్నాళ్ళు, జీవితాంతమునా? నువ్వు అక్కడ నేను ఇక్కడ, ఇంకెందుకు? మోహన్, నువ్వు అలా కోపడితే సంజ మాత్రం ఏం చేస్తుందిరా? అయినా ఆ బాండు కట్టుబడాల్సింది, ఇంకెన్నాళ్ళు లేదు, కొంతకాలం మాత్రమే. నిజంగానా? నిజంగానా సంధ్య? కొద్ది రోజుల్లో ఆ బాండ్ ఎక్స్పైర్ అయిపోతుందా? అప్పుడు నువ్వు ఆ ఉద్యోగాన్ని మానేయొచ్చా? అయితే ఓకే, నీకోసం నీ మర్యాద కోసం ఒప్పుకుంటున్నాను, అది బాండ్ ఎక్స్పైర్ అయ్యేదాకా మాత్రమే, సరేనా? ఈ మాట అన్నావు బాగుంది. ఇప్పుడు చూడు సంధ్యమోహం, నెత్తి మీద చేదో పెద్ద బరువు దిగిపోయినట్టు ఎంత రిలీఫ్ ఫీల్ అవుతుందో. అవునా? అయితే ఒక కండిషన్, ఆదివారం పొద్దునే వచ్చేయాలి, డిన్నర్ చేసేదాకా ఇక్కడే ఉండాలి, అలాగైతేనే పంపించేది. అలాగే లేరా? పాపం సంజయ్కు మాత్రం నీకు దూరంగా ఉండే ఇష్టమా చెప్పు. తనకు మాత్రం ఇక్కడే ఉండాలని, సరదాగా గడపాలని లేదనుకుంటున్నావా? అయినా ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు, పరిస్థితులు తగ్గట్టే నడుచుకోవాలి. టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. నువ్వు వస్తావని ఎదురు చూసినంత సేపట్లేదు, అలా వచ్చావు ఇలా వెళ్ళిపోతున్నావు, మనసు విప్పి మాట్లాడుకున్నట్టే లేదు. ఎందుకు అలా ఫీల్ అవుతారు? మీరు అలా ఫీల్ అవుతే నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు. బాండ్ రాస్తే మాత్రం తలకొట్టి మోలేస్తారా? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మానేస్తాను. నోనో, నాకోసం నువ్వు మాటపడకూడదు. ఆయన ఆదివారం అంటే ఎంత, చూస్తుండగానే వచ్చేస్తుంది, వెళ్ళు. నిజంగానా? కోపం లేదు కదా? అస్సలు లేదు. థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానన్నా. మంచిదమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త సంజయ్, చెప్పింది గుర్తుందిగా. ఏం చెప్పావమ్మా సంధ్యకి? అది ఆదివారం పొద్దున్నే వచ్చేయమని. తప్పకుండా వచ్చేస్తుంది, నా కోసం, మీ కోసం, మనందరి కోసం కా సంధ్య. సరే పద. కొన్నాళ్ళ పాటు నువ్వు సంసార జీవితానికి దూరంగా ఉండాలంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ వద్దని చెప్పానా?